నమస్తే. నేషనల్ హైవే నెంబర్ 440 దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ నిన్నటి రోజు అంటే 12 జూలై 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. ఈ నేషనల్ హైవే నెంబర్ 440 అనేటువంటిది రాయచోటి నుంచి వెంపల్లె సంబంధించినటువంటి ఈ సెక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నేషనల్ హైవే నెంబర్ 440 అనేటువంటిది ఇది స్టేట్ హైవే 55గా ఉన్నటువంటి రోడ్డు అప్గ్రేడేషన్ యొక్క రూపం. అయితే ఈ రోడ్డుని వైడనింగ్ చేయాల్సినటువంటి యొక్క కారణంగా కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే భూమిని సేకరించడం అనేటువంటిది జరగడం కోసమని, అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి యొక్క రోడ్డు యొక్క వైడనింగ్ కోసం. అందువల్ల ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే అవుతుంది. దానికి సంబంధించినటువంటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది నిన్నటి రోజు 12 జూలై 2024 నాడు పబ్లిష్ చేయబడినటువంటి నోటిఫికేషన్. ఇది ఆంధ్రప్రభ దీనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్. ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ యొక్క ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 3లో ఉన్నది. దీని యొక్క అంశం ప్రకారం మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇది 1956 యొక్క యాక్ట్ను అనుసరించి ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది జరగబోతోంది. ఈ భూసేకరణ అనేది 1956 చట్టానికి అనుగుణంగా జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఇచ్చారు. ఎస్ఓ నెంబర్, ఇది ఎస్ఓ సంఖ్య 2089E జాతీయ రహదారుల చట్టం 1956. దీని 48 ఆఫ్ 1956లోని సెక్షన్ 3A సబ్సెక్షన్ 1 దీని ప్రకారంగా దీని ద్వారా సంక్రమించినటువంటి అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జాతీయ రహదారి నెంబర్ 440 ఇది కిలోమీటర్లు 0.00 నుండి 50 కిలోమీటర్ల వరకు అంటే 50.00 వరకు ఇది రాయచోటి నుంచి వేంపల్లి అని ఇచ్చారు. అంటే ఈ రాయచోటి అనేటువంటిది స్టార్టింగ్ పాయింట్ 0.00, వేంపల్లి 50th కిలోమీటర్ పాయింట్లో ఉన్నటువంటిది. ఇంతవరకు టూ లేన్ రోడ్డు నిర్మాణం అరే నిర్వహణ యాజమాన్యం కోసం షెడ్యూల్లో ఇవ్వబడిన సంక్షిప్త వివరము గల భూమి ప్రజోపయోగార్థము కావలసి ఉన్నదని సంతృప్తి చెందిన మీదట సదరు అవసరమునకు సదరు భూసేకరణకు తమ ఉద్దేశాన్ని ఇందుమూలంగా ప్రకటిస్తోంది అంటూ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఒక రోడ్ ఏదైతే ఉందో దీన్ని వైడనింగ్ చేయబోతున్నారు అంటే వెడల్పు చేయబోతున్నారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణ కలిగినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సంక్షిప్త వివరణ అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ సర్వే నెంబర్లు ఇవన్నీ మెన్షన్ చేస్తారు, గ్రామాలు సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తారు, కానీ భూమి యొక్క యజమాని ఎవరు అనేటువంటి దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆ నోటిఫికేషన్లో ఉండవు. అలాగే ఇంకొక అంశం ఏమిటంటే, ఇది రాయచోటు నుంచి వేంపల్లి వరకు ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఇది పులివెందుల ఆర్డీఓ వారి యొక్క జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి ఏరియా. ఇది కూడా మనకు అర్థమవుతుండేటువంటి అంశం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రెండో పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, సదరు భూమిపై ఏ ప్రయోజనం కలిగిన ఏ వ్యక్తులు అయినా అధికారిక గెజెట్లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజుల్లోగా సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్సెక్షన్ 1 క్రింద పైన తెలిపిన అవసరార్థం సదరు భూమి వినియోగానికి అభ్యంతరం తెలియజేయవచ్చును. ఈ సెక్షన్ 2 ఈ పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈ సెకండ్ పారాగ్రాఫ్లో సదరు భూమిపై అంటే ఇక్కడ ఈ షెడ్యూల్లో మెన్షన్ చేయబడినటువంటి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి యజమానులు ఏ వ్యక్తులైనా వారు లేదా దాని ఆ భూమితో సంబంధం ఉన్నటువంటి ఎటువంటి సంబంధం కలిగిన అటువంటి యొక్క వ్యక్తులైనా ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి 21 రోజుల్లోగా అంటే పబ్లిష్ అయినటువంటి 21 రోజుల్లోగా తమ యొక్క అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రకమైన అబ్జెక్షన్ అంటే ఈ రోడ్డు వైడనింగ్ కోసమని కానీ లేదా కొత్తగా రోడ్డు వేసేటువంటి విషయంలో కానీ మా ల్యాండ్ తీసుకోకూడదు అని చెప్పేటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అంశాలని దాన్ని తెలియజేయవచ్చు అని చెప్పి ఇస్తున్నటువంటి అంశం. తర్వాత సదరు అభ్యంతరము ప్రతి ఒక్క దానికి సమర్థ ప్రాధికారి అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ వారికి లిఖితపూర్వకంగా తెలియచేయాలి. తమకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక రిటర్న్ ఫార్మాట్లో అంటే రాసి ఇవ్వవలసి ఉంటుంది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పులివెందుల వారిని అడ్రస్ చేస్తూ. దీనిలో అందులో కారణాలు పేర్కొనాలి, అంటే రాసినటువంటి లెటర్లో తమ భూమిని ఎందుకు తీసుకోకూడదో ఆ వివరాలు రాయాలి, మరియు స్వయంగా లేదా న్యాయవాది ద్వారా సదరు అభ్యంతరాలను విచారించేందుకు అభ్యంతరం చేసిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ తమకు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే తమ అబ్జెక్షన్స్ని డైరెక్ట్గా ఓనర్ కానీ లేదా రిలేటెడ్ పర్సన్ కానీ, అదేవిధంగా
ఒక అడ్వకేట్ లీగల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో ఆ లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా కూడా తమ యొక్క అభ్యంతరాలను ఈ ఆర్డీఓ వారికి వినిపించవచ్చు. మరియు సదరు అభ్యంతరాలను విచారించిన మీదట తదుపరి విచారణ జరిపి సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా అభ్యంతరాలను అనుమతిస్తూ లేదా నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేస్తారు. మీ వాదన కానీ మీ అభ్యంతరాన్ని కానీ విన్న తరువాత అవసరం అనుకున్నట్టయితే ఆర్డీఓ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీని బేస్ చేసుకుంటూ మీ అబ్జెక్షన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కానీ లేదా దాన్ని వ్యతిరేకిస్తూ అంటే రిజెక్ట్ చేస్తూ కానీ ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతుంది. సదరు చట్టంలోని సెక్షన్ 3C లోని సబ్సెక్షన్ 2 క్రింద సమర్థ ప్రాధికారి జారీ చేయబడిన ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉండును. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే మీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ వినడం అనేటువంటిది అయిపోయిన తర్వాత చివరిగా ఆర్డీఓ ఈ సమర్థ ప్రాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఆర్డర్ అయితే పాస్ చేస్తారో అది ఫైనల్. ఈ ప్రకటన కింద కవర్ చేయబడిన భూమి ప్లాన్ మరియు భూమి ఇతర వివరాలు సమర్థ ప్రాధికారి యొక్క పైన తెలిపిన కార్యాలయంలో లభ్యమవుతాయి మరియు ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఈ ల్యాండ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి యొక్క ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్లో కింద కనిపిస్తున్నటువంటి యొక్క క్యూఆర్ కోడ్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఈ ఆర్డీఓ ఆఫీస్లో కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి యొక్క కాపీస్ని మనం చూడవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క అంశాన్ని మెన్షన్ చేస్తూ ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి నెంబర్ 440 భూ సేకరణ వివరాలు అంటూ ఇక్కడ రెండు లాంగ్వేజెస్లో ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి, తెలుగులో కావాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి నేను ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను. అయితే ఇది 3 పేజీలు కలిగినటువంటి యొక్క ఇది ఇన్ఫర్మేషన్ ఉన్నది దీంట్లో. అందులో మొదటి పేజీలో చాలా భాగం అంతా కూడా మళ్ళీ ఇదే నోటిఫికేషన్ అది ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి. కొద్ది భాగం మాత్రమే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే సర్వే నెంబర్ లాంటివి ఉన్నాయి. తర్వాత 3వ పేజీలో చాలా తక్కువగా ఉంది. దీనికి సంబంధించినటువంటి యొక్క వివరాలని మనం ఇప్పుడు ఆ నోటిఫికేషన్ పూర్తిగా ఉన్నటువంటిది సర్వే నెంబర్లది చూద్దాం. దానికన్నా ముందు జస్ట్ ఒకసారి రూట్ మ్యాప్ను పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఇది రాయచోటి నుంచి వేంపల్లెకు ఉన్నటువంటి యొక్క స్టేట్ హైవే 55గా ఉన్నటువంటిది. ఇది నేషనల్ హైవే 440గా కన్వర్ట్ అవుతోంది, అంటే అప్గ్రేడ్ అవుతోంది. ఇది మొత్తం సెక్షన్కి సంబంధించింది. అయితే ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడలేదు. చక్రాయపేట సమీప ప్రాంతం నుంచి మొదలుపెట్టేసేసి ఈ సురభి వరకు ఉన్నటువంటి ఏరియాకు మాత్రమే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏరియా ఇక్కడ ఈ గండికోవూరు ప్రాంతం నుంచి కవర్ చేశారు. కొంత గండికోవూరు చక్రాయపేట నుంచి సురభి వరకు ఉన్నటువంటి ఈ రూట్లో ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. నోటిఫికేషన్ ఏమో ఇది, ఇది 3 పేజీల నోటిఫికేషన్ అనుకున్నాం కదా. ఇది మొదటి పేజీ. మొదటి పేజీలో ఎక్కువ భాగం అంతా కూడా ఈ టాపిక్కే సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇచ్చినటువంటి యొక్క భాగంలో షెడ్యూల్లో స్టేట్ జిల్లా ఇచ్చారు, తర్వాత క్రమసంఖ్య, సర్వే నెంబర్ ఆర్ ప్లాట్ నెంబర్ ఇస్తూ ఏ రకమైనటువంటి యొక్క భూమి అంటే ఎవరి కంట్రోల్లో ఉంది, తర్వాత భూమి యొక్క స్వభావం ఎలాంటిది, తర్వాత ఇక్కడ స్థానిక యూనిట్లలో అంటే ఎకరాలలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాన్నే హెక్టార్లలో కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి చక్రాయపేట మండలంలోని మారెళ్ల మడక అనే గ్రామంలో ఒక సర్వే నెంబర్ని మెన్షన్ చేశారు. ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ది. ఆ ఏరియాలో హిల్ ఉంది, ఇక్కడ ఒక కొండ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ రెండవది గండికొవ్వూర్ అనేటువంటి యొక్క విలేజ్ ప్రెమిసిస్లో ఒక సర్వే నెంబర్ని మెన్షన్ చేశారు. అది ఒకే ఒక సర్వే నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చక్రాయపేట గ్రామానికి సంబంధించి ఒక సర్వే నెంబర్ని మెన్షన్ చేశారు. తర్వాత ఈ సురభి గ్రామ పరిధిలో మాత్రం చాలా నెంబర్లు అనేటువంటి మెన్షన్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ 4 దగ్గర నుంచి మొదలుపెట్టి సీరియల్ నెంబర్ 48 వరకు ఇక్కడ సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1వ పేజీ, ఇది 2వ పేజీ, 2వ పేజీ తర్వాత ఇది 3వ పేజీ. ఇవి మొత్తం కూడా సురభి గ్రామ పరిధిలో ఉన్నటువంటి యొక్క అంశాలు. అయితే దీనికి సంబంధించినటువంటి యొక్క ఈ న్యూస్ పేపర్ ఆంధ్రప్రభ నిన్నటి రోజుది కనుక దొరకనట్లయితే, హార్డ్ కాపీ దొరకనట్లయితే మన స్మార్ట్ గ్యాడ్జెట్స్ ద్వారా ఆంధ్రప్రభ అనే పేరు టైప్ చేయడం, తద్వారా ఈ పేపర్ని సెలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 3లో మనం ఈ డీటెయిల్స్ని పొందవచ్చు. లేదా నేను ఈ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీని యొక్క సంబంధించినటువంటి దాన్ని కాపీ చేసుకొని మీ స్మార్ట్ గ్యాడ్జెట్స్లో పేస్ట్ చేయడం ద్వారా సెర్చ్ చేసేసి ఈ డీటెయిల్స్ని పొందవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పాం కదా. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి 3D, 3G ఈ రెండు నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తాయి. చాలా రేర్ కండిషన్స్లో 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది.
అయితే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ తెలియడానికి, అప్డేట్గా ఉండడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని అలౌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది మీరు ఎక్కువగా లైక్ చేసినట్లయితే మీ లైకింగ్ అనేటువంటి దాని కారణంగా ఇది మిగతా వాళ్లకు కూడా రిఫర్ చేయబడుతుంటుంది. సో ఆ రకంగా మీరు మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన వాళ్ళు అవుతారు. దీంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్ అనేటువంటి చాలా త్వరగా మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఆ పనిచేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.